హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. అంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. ఈ మధ్య నాకు చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అంటే కొన్ని ఉమెన్ హైజీన్ వీడియోస్ చేస్తున్నాను కదా, సో చాలా చాలా నచ్చాయి అందరికీ. అలాగే చాలామంది కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయండి బోల్డ్ అని చెప్పేసి. సో అలాంటిదే ఈరోజు ఒక వీడియో. ఇది వచ్చేసి మనకు హెయిర్ రిమూవర్ క్రీమ్ అండి, బికినీ లైన్ కోసం అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎవర్టీన్ నుంచి క్రీమ్ హెయిర్ రిమూవర్ బికినీ లైన్ అన్నమాట. సో న్యాచురల్ కెమమైల్ ఎక్స్ట్రాక్ట్తో చేశారు దీన్ని. అలాగే దీంట్లో నో హార్ష్ స్మెల్ ఉండదు. అలాగే హెయిర్ అనేది రేజర్ బంప్స్ కంటే కూడా నీట్గా ఇది రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్స్లో యూజ్ చేసుకునే హెయిర్ రిమూవర్ క్రీమ్ అండి. మనం అండర్ ఆర్మ్స్ అలాగే బికినీ లైన్ ఇక్కడ రాశారు కదా, సో చూస్తున్నారు కదా. సో ప్యాకింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది ఎవర్టీన్ వాళ్ళది. ఎవర్టీన్ ప్రోడక్ట్స్ అనేటివి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తారు. అంటే దీంట్లో కెమికల్స్ లేవని నేను చెప్పట్లేదు, కొన్ని కెమికల్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. అంటే ఎవర్టీన్ ఉమెన్ హైజీన్ ప్రోడక్ట్స్ వచ్చేసి కొన్ని చాలా వరకు ఫిమేల్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే ఇవి 100% న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ తోటి చేస్తారు, బట్ దీంట్లో కొన్ని కెమికల్స్ అనేటివి యాడ్ అయ్యి ఉంటాయి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే ప్యాకింగ్ ఎలా వచ్చింది మనకి, అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఇదన్నీ ఆన్లైన్ వెబ్సైట్స్లో ఉంటుంది, బట్ దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీరు తీసుకోండి కావాలంటే. చాలా హెయిర్ రిమూవర్ క్రీమ్స్ మీరు చూసుండొచ్చు, వాడుండొచ్చు, బట్ ఇది చాలా సెన్సిటివ్గా ఇది చాలా బాగుందండి ఎవర్టీన్ వాళ్ళది. ఈ దీంట్లో కెమమైల్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది న్యాచురల్గానే గ్లో వస్తుంది. సో మనకు కొన్ని హెయిర్ రిమూవర్ క్రీమ్స్ యూజ్ చేస్తే కొంచెం హార్ష్గా ఉండడం, అలాగే ఏదో తెలియని స్మెల్ రావడం ఇట్లా ఉంటుంది కదా, బట్ దీంట్లో అలా లేదు, చాలా న్యాచురల్గా ఉంది స్మెల్ కూడా. ఒకసారి నేను చూపిస్తాను. ప్యాకింగ్ అయితే మనకి ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 149 రూపీస్. ఓకే, దీని మనం ఇది వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ప్రకారం మనం దీన్ని 2 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మనం హెయిర్ రిమూవ్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా ఈజీగానే అయిపోతుంది. సో ఇది ఎవర్టీన్ వాళ్ళది. ఇది ఓన్లీ సెన్సిటివ్ ఏరియాలోనే కాదు, మనం అండర్ ఆర్మ్స్ అలాగే హ్యాండ్స్ కూడా, లెగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో మన ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీని లోపల సో ఇలా ఉంటుంది ప్యాకింగ్. దీని లోపల క్రీమ్ ఇస్తారు ట్యూబు, అలాగే స్పాచులా ఒకటి వస్తుంది. అన్ని హెయిర్ రిమూవర్ క్రీమ్లో ఎలా అయితే వస్తాయో దీంట్లో కూడా ఒకటి వస్తుంది, స్పాచులా ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ 2 మనకు 1 రూపీ కాయిన్స్ లాగా వచ్చాయి. అవి ఏంటనుకుంటున్నారా, ఇవి టవల్స్ అండి. సో మనం ఇవి వాటర్లో వేస్తే కనుక ఇవి చాలా బాగా ఓపెన్ అయిపోతాయి. సో మనకైతే ఇలా ఇస్తారన్నమాట, దీన్ని వైపింగ్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి. ఇవి 1 రూపీ కాయిన్స్ లాగా ఉంటాయన్నమాట. ఇవి ఈ 2 వచ్చేసి మనకు టవల్ అన్నమాట. అలాగే ఎలా యూజ్ చేయాలి అవన్నీ దీంట్లో ఒక బుక్లెట్ లాగా, ఒక పేపర్ అన్నమాట. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పేసి మనకు మొత్తం కంప్లీట్గా దీంట్లో రాసి ఉంచుతారు. సో ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పి, నార్మల్గా ఏ హెయిర్ రిమూవర్ క్రీమ్ ఎలా అయితే యూజ్ చేస్తారో దీని కూడా అదేనండి. బట్ ఇదేంటంటే చాలా బాగుంది స్మెల్ కానీ అన్నీ కానీ. ఒకసారి ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను నేను. మీకు ఎక్కడ తక్కువ అనుకుంటే అక్కడ తీసుకోండి. ఇది అమెజాన్లో, అలాగే స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో దొరుకుతుంది. అన్ని వెబ్సైట్ లింక్స్ నేను ఇస్తాను, ఒకసారి చెక్ చేసి మీకు దేంట్లో తక్కువ ప్రైస్ అనుకుంటే దాంట్లో తీసుకోండి. 149 రూపీసే ఇది. ఓకే, ఇది ఎలా యూజ్ చేయాలి అంటే నేను చెప్తాను క్లియర్గా. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటని చెప్పి నేను క్లియర్గా మీకు చేసి చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది. ఈ ప్యాకింగ్లో అయితే మనకు 2 వస్తుంది, అలాగే స్పాచులా ఒకటి వస్తుంది, అలాగే చిన్న కాయిన్స్. ఇవి చాలా బాగున్నాయి నిజంగా చెప్పాలంటే. ఇవి కామన్గా వస్తాయి దేంట్లో అయినా, ఇవి 3, బట్ ఇవి లేవు దీంట్లో. ఇవి 2 ఇవి కూడా ఉన్నాయన్నమాట. దీన్ని మనం ఎలా యాడ్ చే ఎలా యూజ్ చేసుకో
ఈ క్రీమ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పనిచేస్తుందో మీరు చూడండి, నేను చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? దీన్ని మనం ముందు ఓపెన్ చేసేద్దాం. దీన్ని ఓపెన్ చేసేస్తే మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఇది లేయర్ లేయర్గా ఉంటుంది. సో కానీ గట్టిగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక చిన్న ప్లేట్లో కానీ తీసుకొని దీన్ని దీంట్లో డిప్ చేసేసేయాలి. చేసిన వెంటనే చూడండి ఎలా వస్తుందో. చూసారా ఎలా ఓపెన్ అయిపోయిందో? చూడండి చాలా ఓపెన్ అయిపోతుంది. సో వాటర్ మొత్తం ఇది పీల్చుకొని ఒక చెప్పాను కదా చిన్న టవల్ లాగా మనకి ఇది తయారైపోతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు క్రీమ్ అప్లై చేసుకుంటాను. సో నార్మల్గా ఎలా అయితే మనం క్రీమ్ పెడతామో హెయిర్ రిమూవర్ క్రీమ్ అలాగా మీ సెన్సిటివ్ ఏరియాలో దీన్ని అప్లై చేయండి. సో నార్మల్గా ఓపెన్ చేసేసి మీకు హెయిర్ ఉన్న చోట చూపిస్తాను. ఇక్కడ హెయిర్ బాగా కనిపిస్తున్నాయా? సో కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని దీన్ని మనం ఎక్కువ టైం ఉంచుకోకర్లేదండి. దీన్ని ఫ్యూ మినిట్స్ ఉంచితే చాలు. ఒక 5 మినిట్స్ తర్వాత దీన్ని మనం ఇప్పుడు హెయిర్ అనేది మనకు ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, మనం దీన్ని రిమూవ్ చేసుకోవడానికి ఆపోజిట్ డైరెక్షన్లో స్పాచులతో తీస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట దీన్ని యూజ్ చేయడం. సో దీన్ని ఇలా అప్లై చేసాం కదా, మన హెయిర్ అనేది ఇలా వచ్చినాయనుకోండి, దీన్ని అప్లై చేసిన తర్వాత స్పాచులతో మనం ఇలా అంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. తర్వాత మనకు వైప్ ఇచ్చారు కదా, ఆ వైప్ తోటి దీన్ని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, అయితే కొన్ని హెయిర్ రిమూవర్ క్రీమ్సే కాదు, ఏదైనా సరే మీరు కొత్తది యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. మీ సెన్సిటివ్ ఏరియాలో ఈ క్రీమ్ కొంచెం అప్లై చేసి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే ఏ ఇరిటేషన్ ఇచ్చింగ్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే, నార్మల్గా ఉన్నిందనుకోండి అంటే కొంచెం మంటగా కానీ లేకపోతే దురదగా కానీ ఇంకేదన్నా ఫీలింగ్ కలుగుతున్నట్లయితే మీరు యూస్ చేయకండి. సో ఏమీ లేదనుకుంటేనే మీరు ఇది దీన్ని సెన్సిటివ్ ఏరియాలో అప్లై చేసి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచి దీన్ని రిమూవ్ చేసేసుకుంటే చాలా సింపుల్ అన్నమాట. బట్ ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసే ముందు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇది ఒక 5 మినిట్స్ తర్వాత, 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం దీన్ని ఉంచుకోకండి, 5 మినిట్స్ సరిపోతుంది. ఈ క్రీమ్ కూడా మరీ అంత హార్ష్గా అయితే లేదు స్మెల్ అనేది. నార్మల్గా హెయిర్ రిమూవర్ క్రీమ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. ఈ ట్యూబ్ మనకు చాలా టైమ్స్ యూజ్ అవుతుంది, 50 గ్రామ్స్ ఉంది ఈ ట్యూబ్ అనేది. ఓకే, ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్పాచులా తీసుకొని మనం ఇలా, సో ఒకసారి చూడండి, చూసారా హెయిర్ ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందంటే, చాలా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉంటే చాలు. ఒకసారి దీన్ని చూడండి, కనిపిస్తున్నాయా మీకు? నా హెయిర్ అనేది చాలా పలచగా ఉంటుంది, అందుకే మీకు అంత ఇదిగా కనిపించకపోవచ్చు, బట్ ఇక్కడ గమనించండి కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా సింపుల్ అండి దీన్ని యూజ్ చేయడం. సో మనకు చూసారా స్కిన్ డిఫరెన్స్ కూడా అక్కడికి ఇక్కడికి బాగా తెలుస్తుంది అన్నమాట. చాలా అంటే ఇది డార్క్ అయిపోవట్లేదు ఈ క్రీమ్ యూజ్ చేసి. ఈ క్రీమ్ మనం రెగ్యులర్గా పెట్టుకుంటుంటే అంటే హెయిర్ రిమూవర్కి యూజ్ చేసే ప్రతిసారి ఈ క్రీమ్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే స్కిన్ అనేది డార్క్నింగ్ అయిపోవట్లేదండి. మన నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందో మన సెన్సిటివ్ ఏరియాలో కూడా స్కిన్ అనేది అంటే వైట్నింగ్గా ఉంటుంది అన్నమాట, బ్రైట్గా ఉంటుంది స్కిన్ అనేది, డార్క్ అయిపోదు. సో కొన్ని హెయిర్ రిమూవర్ క్రీమ్స్ యూజ్ చేస్తే కంపల్సరీ స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. కొన్ని హెయిర్ రిమూవర్ క్రీమ్స్ యూజ్ చేస్తే స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది కదా, బట్ దీంట్లో ఆ ప్రాబ్లం లేదండి. మనకు చాలా బాగుందన్నమాట ఈ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది. ఒకసారి ఇంకా చూసారా, నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. వాటర్ కొంచెం పిండేసి ఇది ఓపెన్ చేస్తే ఎంత పెద్దగా అయిపోతుందో చూపిస్తాను చూడండి. సో మనకు ఒక టవల్ లాగా అండి ఇది. సో ఇది చూసారా
ఇది ఒక టవల్. సో టవల్ లాంటిది అంటే మనకు టూ ఇస్తారు కాయిన్స్ లాగా, దీన్ని వాటర్లో వేస్తే ఇలాగ స్ప్రెడ్ అయిపోయి ఓపెన్ అయిపోతుంది. సో దీంతో మనం ఇలాగ క్లీన్ చేసుకోవడం. చూసారా స్కిన్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, ఒకసారి చూడండి. హెయిర్ రిమూవ్ చేసిన చోట చాలా చాలా బ్రైట్గా ఉంది స్కిన్ అనేది, అలాగే చాలా స్మూత్గా కూడా ఉందండి. అంతే, ఇలాగ యూస్ చేసుకోవాలి. చాలా చాలా సింపుల్, అలాగే చాలా బాగుంది నిజంగానే. చాలా స్మూత్గా ఉందండి స్కిన్ టెక్స్చర్ అనేది. సో డెఫినెట్గా మీరు అందరూ యూస్ చేయండి, మీ అందరికి కూడా నచ్చుతుంది. కానీ తెప్పించుకున్నప్పుడు కొంచెం క్రీమ్ తీసుకొని మీ సెన్సిటివ్ ఏరియాలో అప్లై చేసుకొని వదిలేసేయండి. 24 అవర్స్ తర్వాత చెక్ చేసుకోండి, మీకు ఏ ఇరిటేషన్ కానీ లేదంటే మంట కానీ అక్కడ రెడ్గా అవ్వకుండా నార్మల్గా ఉందనుకోండి, మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే కింద లింక్స్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి మీకు కావాలనుకుంటే డెఫినెట్గా తీసుకొని యూస్ చేసుకోండి హ్యాపీగా. ఓకే, చాలా చాలా నచ్చింది నాకైతే. ఇదైతే ఇంకా క్రేజీగా ఉంది కదా, సో భలే ఉంది ఇది. దీన్ని మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. యూస్ చేయడం కూడా చాలా సింపుల్ కదా. అందులోనూ మనకు చాలా హెయిర్ క్రీముల్లో మనం రిమూవ్ చేసేసుకున్నాక పేపర్ కోసమో లేకపోతే మన క్లాత్ కోసమో వెయిట్ చేస్తా వెతుకుతాము. సో అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా వీళ్ళు చక్కగా 2 నాప్కిన్స్ కూడా మనకి ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకా హ్యాపీగా రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నాతో కూడా పంచుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓపెన్ చేసి తీసుకొని యూస్ చేసిన తర్వాత మీరే అంటారు థ్యాంక్ యూ సో మచ్ అమూల్య, మంచి ప్రోడక్ట్ మాకు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి. ఓకే, అలాగే ఇంటిమేట్ వాష్ కూడా వాష్ చేయండి. అలాగే ఇంటిమేట్ వాష్ కూడా డైలీ యూస్ చేసుకోండి, చాలా హైజీన్గా ఉండండి. ఓకే, బాయ్ బాయ్.